ఈ సంఖ్య వెనుక ఏదో రహస్యం ఉందని, దీని వెనుక ఏదో ఒక మర్మం దాగి ఉందని కొన్ని తప్పుడు అంచనాలతో ఈరోజు ప్రపంచం చాలా అన్వేషణలో ఈ సంఖ్య వెనకాతలు పడింది. మరి ముఖ్యంగా క్రైస్తవులలో ఈ సంఖ్యను ఎలా పరిగణిస్తున్నారు అంటే, ఇది ఒక సాతాను సంఖ్యగా, దెయ్యపు సంఖ్యగా దీన్ని గుర్తించి ఒక ప్రమాదకరమైన సంఖ్యగా దీన్ని పరిగణిస్తున్నారు. కానీ బైబిల్ను బట్టి ఈ సంఖ్య వెనుకున్న అర్థం ఏంటి, దీని భావం ఏంటి అనేది ఈరోజు మనం క్లుప్తంలో క్షుణ్ణంగా దీన్ని పరిశీలించాలి. ఎందుకంటే సమయం చాలా పెద్ద పాఠం అయినప్పటికీ మీరు MBTH వచ్చేసారు కనుక సెకండ్ ఇయర్ వరకు ఇప్పటికే మీకు కొంత అనుభవం మిగిలిన సంవత్సరాలలో మీరు నేర్చుకున్నారు కనుక అన్నిటినీ నేను మీకు చూపించిన అవసరం లేదు. కానీ ముఖ్యమైన వాటిని, అవసరమైన వాటిని బైబిల్ నుంచి చూపించి ఈ సంఖ్య వెనక ఉన్న భావం ఏంటో నేను మీకు తెలియజేస్తాను. ఈ సంఖ్య మనకి ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ప్రకటన గ్రంథం 13:18 బుద్ధిగలవాడు మురగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఈ మాటను చాలా జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే ప్రకటనలో రాయబడిన ఈ మాట రూపకాలంకారంగా రాయబడింది అన్న సంగతి మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రకటనలో వివరించబడినవన్నీ కూడా రూపకాలంకారంగా చెప్పబడినవి, అంటే అందులో పొందుపరచబడిన వ్యక్తులు కానీ, పేర్లు కానీ, జంతువులు కానీ, జీవులు కానీ, ఇవన్నీ కూడా వాటి వెనక ఉన్న భావాన్ని మనం పరిగణనలోకి తీసుకోనాలే కానీ ఉన్నవి ఉన్నట్టుగా మనం వాటిని తీసుకోగలిగితే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఉదాహరణకి యేసుక్రీస్తుని గురించిన వివరణ ఈ ప్రకటన గ్రంథంలో ఎలా ఇవ్వబడుతుందంటే, ఆయన ఒక గొర్రెపిల్ల అని రాయబడింది. నిజానికి ప్రభు గొర్రెపిల్ల కాకపోయినా గొర్రెపిల్ల స్వభావం కలిగిన వాడు బొచ్చుకత్తిరించు వాని ఎదుట మౌనముగా ఎలాగైతే గొర్రె ఉంటుందో అటువంటి స్వభావం కలిగిన వాడు, అంతేగాని 4 కాళ్ళు ఉంటాయి, ఒక చిన్న తోక ఉంటుంది అని కాదు. అది ముఖ్యమైనది. ఇక సాతాను చెప్పేటప్పుడు ఘట సర్పము అంటాడు దాన్ని. అంటే ఘట సర్పము అంటే ఒక మహాసర్పము, పెద్ద సర్పము, పెద్ద పాము. అలాగే కొన్ని సందర్భాల్లో వచ్చేసరికి 10 కొమ్ములు అంటాడు, 10 కొమ్ములు 7 తలలు అంటాడు. 10 కొమ్ములు 7 తలలు ఏంటి? 7 తలలున్న జీవి ఎక్కడన్నా ఉంటుందా? 7 తలలున్న జీవి ఎక్కడ ఉంటుందా? ఉండదు. కానీ ఏంటంటే ఒక తలతోనే ఎంతో క్రూరంగా ఆలోచించి చేస్తున్నప్పుడు 7 తలలు దానికుంటే ఇంకా ప్రమాదం ఎక్కువ అని, 2 కొమ్ములతోనే మనకి హాని అనుకుంటే ఏమండి, 10 కొమ్ములుంటే 7 కొమ్ములుంటే అదనమాట. అంటే దానిని బట్టి భావాన్ని మనం ఆలోచించాలి తప్పితే ఆ అంకెలలో కానీ లేదా వ్రాయబడిన వివరణ ఇవ్వబడిన జంతువుల్లో కానీ జీవుల్లో కానీ మనం వాటిని ఉన్నవి ఉన్నట్టుగా తీసుకోకూడదు. అది మీకు ముందు పాఠాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎస్పెషల్గా ఈ సందర్భంలో దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆ మాటను చాలా జాగ్రత్తగా మీరు చదవగలిగితే ఏమంటున్నాడో మరలా మీరు ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 13:18 బుద్ధి గలవాడు మురగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. బుద్ధి గలవాడు మురగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము అంటే మురగము కంటూ ఒక సంఖ్య ఉంది. దీని భావం చెప్తున్నాను. మురగం కంటూ ఒక సంఖ్య ఉంది. ఆ సంఖ్యను ఎవరు లెక్కబెట్టగలరు అంటే బుద్ధి గలవాడు మాత్రమే లెక్కింపగలడు. ఆ సంఖ్యను బుద్ధి గలవాడు మాత్రమే లెక్క పెట్టగలడు. కనుక బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్య అంటున్నాడు. ఇకపోతే బుద్ధి అనేసరికి మనం ఏమర్థమవుతుంది? బుద్ధి ఎవరి దగ్గర ఉంటుంది? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. ఎక్కడుందా మాట? కొలసి పత్రిక 2:3 బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు
ఆయన ఎందే గుప్తములై ఉన్నవి అంటున్నాడు. అంటే బుద్ధి ఎవరు కలిగిన వారు? యేసును కలిగిన వాడు బుద్ధిమంతుడు. మీకు అర్థమవుతుందా? యేసు జ్ఞానాన్ని కలిగిన వాడు బుద్ధిమంతుడు. అలాగే బుద్ధిమంతులైతే అనే మాట దానియేల గ్రంథంలో మనం చదివాం. వాళ్ళు ఏం చేస్తారు బుద్ధిమంతులు? అనేకులు దేవుని వైపుకు తిప్పేవాళ్ళు. వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, బుద్ధిమంతులు, వాక్యాన్ని ఎరిగిన వారు. ఇక్కడ కూడా అంటున్నాడు 13:18 ప్రకటన గ్రంథంలో బుద్ధి గలవాడు అంటున్నాడు. అంటే బుద్ధి గలవాడు అనగా వాక్యము ఎరిగిన వాడు మాత్రమే ఆ సంఖ్యను లెక్కింపగలడు. అంటే సంఖ్యను లెక్కించడానికి ఏం తెలియాలి? మొదట వాక్యం, దేవుని వాక్యం తెలియాలి. ఓకే, బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనింపు, అది ఒక మనుష్యుని సంఖ్య. ఆ సంఖ్య ఎవరటండి? ఒక మనుష్యుని సంఖ్య అంటున్నాడు. ఆ సంఖ్య అంటే ఎవరిదో కాదు, ఆ సంఖ్య ఎవరి సంఖ్య అంటది? ఒక మనుష్యుని సంఖ్య అంటున్నాడు. బాగా వినండి, ఇక్కడ ఒక చిన్న తేడా చెప్తాను మీకు. ఈ సంఖ్య మనుష్యుని సంఖ్య, మృగము సంఖ్య. బాగా వినండి, ఇక్కడే ప్రపంచమంతా తప్పు చేసింది. ఆ సంఖ్య మనుష్యుని సంఖ్య, మృగము సంఖ్య. అది మృగము సంఖ్య అని అన్నాడా, మనుష్యుని సంఖ్య అన్నాడా? మనుష్యుని సంఖ్య అండి. మనుష్యుని సంఖ్య చెడ్డదలా అవుతుంది? అది దెయ్యం సంఖ్య కాదు. అది 666 అనేసరికి ఇది దయ్యపు సంఖ్య అనుకుంటున్నారు. ఆ సంఖ్య దయ్యపు సంఖ్య కాదు. అది ఒక మనుష్యుని సంఖ్య. అదేమన్నా మళ్ళీ చదవండి. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. బుద్ధి గలవాడు మృగం అంటే మృగానికంటూ ఒక సంఖ్య ఉంది. ఆ సంఖ్య కూడా ఎవరి సంఖ్య? అది మృగం సంఖ్య కాదు. అది అది ఒక మనుష్యుని సంఖ్య. అది ఇంతకీ ఒక మనుష్యుడు అంటున్నాడు. ఒక మనుష్యుడు అంటున్నాడు. ఎవరా ఒక మనుష్యుడు? బైబిల్ మనం పరిశీలించగలిగితే అపొస్తలుల కార్యాలు 17:26 యావత్తు భూమి మీద కాపురం ఉండేవాడు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అంటున్నాడు. చూడండి, ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి. ఎవరా ఒకడు? ఎవరా ఒకడండి? ఆదాము అండి. ఆదాము తొలి మానవుడు కదా, ఒక్కడు. ఆ ఒక్కడితోనే ప్రారంభమైంది ప్రకృతి. ఈ సంఖ్య, సంఖ్య, ఈ సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? ఒకరి నుంచి వచ్చింది ఆ సంఖ్య. అంటే ఇక్కడ ఒకరి నుంచి వచ్చిన సంఖ్య ఎవరు? ఒకరి నుంచి వచ్చిన సంఖ్య ఎవరు? అదే మనుష్యుల సంఖ్య. మనుష్యులు, విస్తరించిన మనుష్యులు. ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను విస్తరింపచేసి అంటున్నాడు. ఏమండి? కనుక ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఏం చేయాలి? బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపాలి. ఈ సంఖ్య అసలు ఒరిజినల్గా ఎవరి సంఖ్య అని అన్నాడు? మనుష్యుని సంఖ్య. అంటే మనుష్యుని సంఖ్యలో మృగము సంఖ్య ఎవరు? అది నీకు అర్థమవుతుందో లేదో. బుద్ధి గలవాడు ఏం చేయాలంటే మనుష్యుని సంఖ్యలో ఉన్న సంఖ్యలోని మృగము సంఖ్య ఎవరో లెక్కించాలి. అంటే బియ్యంలో రాళ్ళు ఏరాలి, మట్టిలో డైమండ్స్ ఏరాలి, అవునా? వేరు చేయాలి. మీకు అర్థమవుతుందా? అంటే వేరు చేయడం అనేది అవసరం. ఎప్పుడు వేరు చేయాలి? ఎప్పుడు వేరు చేయబడుతుంది? నీకు జ్ఞానం ఉండాలి. నీ జ్ఞానాన్ని బట్టి ఏది దేవుని సంఖ్య, ఏది మృగము సంఖ్య అనేది నీకు తెలియాలి. అంటే ఆ మనిషికి ఏం కావాలి? బుద్ధి గలవాడు అన్నాడు. అందుకే అంటే ఎవరు దేవుని వైపు ఉన్నారు, ఎవరు దయ్యము వైపు ఉన్నారు అన్న సంగతి మీరు తెలుసుకోవాలి అంటే మీకేం కావాలి? జ్ఞానం, క్రీస్తు జ్ఞానం కావాలి. అంటే బైబిల్ పరిజ్ఞానం మీకు అవసరము. బైబిల్ పరిజ్ఞానం లేకుండా మీరు మృగము సంఖ్యను లెక్కింపలేరు. ఆ సంఖ్య కూడా మృగము సంఖ్య కాదు. అది బాగా వినండి. అందుకే మరలా మాట ఏమంది? బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్య లెక్కింపనిమ్ము అనని. ఒకవేళ సంఖ్య మృగముది అనుకుంటారేమో అని, ఆ సంఖ్య ఒక మనుష్యుని సంఖ్య అంటున్నాడు. అంటే ఇప్పుడు సంఖ్య మృగానిదా మనుష్యునిదా? బైబిల్లో సంఖ్య మనుష్యునిదని అర్థమైంది. ఇంతగా ఒక మనుష్యుడు ఎవరని ఇప్పుడు బైబిల్ని అడిగితే బైబిల్ మనకేం సమాధానం చెప్పింది? ఆ సంఖ్య ఒకని నుండి వచ్చిన మానవ సంఖ్య. ఒకని నుండి పుట్టుకొచ్చిన మానవ, యావత్తు మానవ సంతతి.
ఈ సంతతిలో మురగము సంఖ్యగా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఈ సంఖ్యలో దైవ దేవుని సంఖ్యగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కనుక వీళ్లలో ఎవరు దైవ కుమారులు, ఎవరు దైవ కుమారులు అనేది మనం ఆలోచించాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఏమా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి ఏం చేస్తుందటండి, సృష్టి ఏం చేస్తుందటండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అదేంటి, భూమి మీద ఉన్నందరూ దేవుని కుమారులు కారా? ఏంటి, భూమి మీద ఉన్నందరూ దేవుని కుమారులు కారా? మనం అంతా దేవుని పోలికేనా? ఆదామును దేవుని పోలికగానే చేశాడు, ఆయన నుంచి పుట్టిన మనం అంతా కూడా దేవుని పిల్లలమేనా? మరి దేవుని పిల్లలుగా అందరూ సృష్టిలో ఉన్నప్పుడు దేవుని కుమారుల ప్రత్యక్షత ఏంటి అంటే, అందరూ దైవ కుమారులు కారు. ఈ దైవ కుమారులుగా ఉన్నవాళ్ళు ఈ సంఖ్యలో కొద్ది మందిగానే ఉన్నారు. కొద్ది మందిగా ఉన్న వారిలో ఎవరు దేవుని కుమారులు? సృష్టి వెతుకుతుంది. అంటే దేవుని కుమారులుగా ఉన్న వారి సంఖ్యలో కాకుండా మిగిలిన వాళ్ళంతా ఎవరన్నమాట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకే సృష్టి చూస్తుంది, మరి మిగిలిన వాళ్ళు ఎవరు? మిగిలిన వారు ఎవరు? వాళ్ళు దేవుని కుమారులు కారు. ఎవరు కుమారులు మరి? ఇలాగే ఉంచండి ఈ మాట, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం చదవండి. ఇక్కడ ఇద్దరు కుమారులు ఉన్నారు, ఇక్కడ దేవుని కుమారులు మనం చదివాం, ఇక్కడ ఇంకొక కుమారుల కోసం చెప్తున్నాడు చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటున్నాడు. అంటే అమ్మో, అంటే మళ్ళీ అపవాది కూడా పిల్లలు పెట్టాడా? అపవాది పిల్లలు పెట్టాడండి. అపవాది పిల్లల్ని పెట్టలేదు, దేవుని పిల్లల్నే తన పిల్లలుగా చేసేసుకున్నాడు. అది అందరూ ఒక్కరి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆ సంఖ్య ఎవరు, ఆ మనుషులు ఎవరు? వాళ్ళంతా దేవుని కుమారులే. భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతి మనిషి దైవ కుమారుడే. కానీ దైవ కుమారుడైన మనిషిని దేవుని తండ్రిగా మరిపించి, నేనే మీ తండ్రిని, మీరు నా పిల్లలు, మీరంతా నా సంతానము అని అపవాది వారిని దారి మళ్లించింది. అవునా కదా? అందుకే ఇక్కడ ఏమన్నాడు యేసుక్రీస్తు వారు స్వయంగా అంటున్నారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు. అంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న జనాభాలో ఎవరి పిల్లలు ఉన్నారు మీరు చెప్పండి? దేవుని పిల్లలు ఉన్నారు, అపవాది పిల్లలు ఉన్నారు. ఇందులో ఎవరు ఎక్కువ మంది ఉన్నారు మీరు చెప్పండి? మీ అనుభవాన్ని బట్టి అపవాది పిల్లలు ఎక్కువ మంది. ఏమండి అంటే, ఇప్పుడు అపవాది పిల్లలు బియ్యమా, అపవాది పిల్లలు రాళ్ళ? బియ్యం రాళ్ళు మనం ఉదాహరణగా తీసుకుంటే బియ్యంలో రాళ్ళు ఉంటాయి కదండి. ఈ బియ్యంలో రాళ్ళు అయినప్పుడు రాళ్ళు అంటే తక్కువ మంది ఉన్నవాళ్ళు ఎవరు, ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఎవరు? రాళ్లలో బియ్యం ఏరుతామా, బియ్యంలో రాళ్ళు ఏరుతామా? బియ్యంలో రాళ్ళు ఏరుతాం, అంటే బియ్యమే ఎక్కువ ఉంటాయి, రాళ్ళే అక్కడక్కడ ఉంటాయి. కనుక ఇప్పుడు లోకంలో ఉన్న మనుషులందరూ దేవుని కుమారులైతే ఎక్కువ మంది ఎవరు? ఎక్కువ మంది దెయ్యం పిల్లలే, ఎక్కువ మంది దేవుని పిల్లలు లేరు. అంటే బియ్యం దేవ బియ్యం అందరూ కూడా దయ్యం పిల్లలైతే అందులో అక్కడక్కడ దేవుని కుమారులు రాళ్ళుగా కనబడుతున్నారు మనకి. అంటే వారిని గుర్తించాలి, వారిని ఐడెంటిఫై చేయాలి. కష్టమా? కష్టమేనా? ఆ ఆడల్ని అడిగితే తెలుస్తుంది ఆ ఏరడం ఎంత తలపోటు. ఏమండి అందులో ఎంత ఒక రాయి అనుకోండి, క్లియర్గా తెలిసిపోతారు, రాయి తీసి పక్కన పెట్టేస్తారు. అవి బియ్యంలాగా ఉంటాయి, అందులో కొన్ని తెల్లరాళ్ళు ఉంటాయి, కొవ్వురాళ్ళు అంటారు. చూసారు మీరు, ఆడవాళ్ళు తెలుస్తుంది కొవ్వురాళ్ళు అంటారు. అవి తెల్లగా ఉంటాయి, బియ్యంలాగా ఉంటాయి, కనబడవు. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే టక 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 నల్లగుని నీటి బయటపడేస్తారు, కొవ్వురాళ్ళు ఆన వదిలేస్తారు. ఇంకా చూడండి అన్నం తిన్నాడు కరాల మంది తగులుదంటే పళ్ళు మధ్య, ఎందుకంటే ఇది కంటికి కనబడలేదు, అది కంటికి కనబడలేదు. కొంతమంది ఏం చేస్తారంటే తెలివిగా జాగ్రత్తగా కళ్ళజోడు పెట్టుకొని మెల్లిమెల్లిగా కొనుక్కొని బియ్యం కొనుక్కొని బియ్యం, అంటే ఆడవాళ్ళు బద్దకస్తులు అయితే ఏం చేస్తారంటే డబా బరా 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 లాగేసి వండేస్తారు. ఆ పోతే ఆడిపళ్ళు పోతాయి కదా అని మగాడి పళ్ళు. అందులో ఇప్పుడు మగాడు రాళ్ళు తింటే ప్రమాదం, ఆడవాడు రాళ్ళు తినేసినా పర్లేదు బయటకు వచ్చేస్తాయి. మగాడిగా రాళ్ళు తిన్నారనుకోండి అవి బయటకు రావు, అవి లోన ఉండిపోతాయి. కనుక రాళ్ళులో ఆ రాళ్లను పసిగట్టడం అనేది చాలా జాగ్రత్తగా పసిగట్టాలి. అందులో కొన్ని దాక్కొని ఉంటాయి, తెలియవు, అలాగే ఉంటాయి. ఇప్పుడు మనకి బ్యాంక్ వెళ్ళేసరికి 1000 రూపాయల నోట్ ఇస్తాడు, అది ఒరిజినల్ నోటు దొంగ నోటు మనకేం తెలుసండి?
జాగ్రత్తగా జోబులు పెట్టుకుంటాం. ఎవడ 500 నోటు ఇచ్చేస్తాడు, జోబులు పెట్టుకుంటాం. ఎక్కడికైనా అనుకోకుండా దొంగనోటు అనుకోండి, మనం పసిగట్టలేం కదా. దాన్ని ఇంచుమించు అన్నీ అలాగే ఉంటాయి. దాని మీద గాంధీ తాత ఉంటాడు, అంకె అలాగే ఉంటుంది, రంగు అలాగే ఉంటుంది, అంతా అలాగే ఉంటుంది. మరి గుర్తించడం ఎలా? దాన్ని గుర్తించాలంటే బ్యాంకులోకి వెళ్ళండి, రాస్తారు పెద్ద బోర్డు పెట్టి దొంగ నోటుని గుర్తించడం ఎలా. అప్పుడు బుద్ధి ఉండాలి మీకు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఎప్పుడైనా మీకు తెలియాలంటే ముందు అదంతా చదవండి బాబు, 500 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ దొంగ నోటుని గుర్తించడం ఎలా అని. అక్కడ కొన్నవాడు రాశాడు అవన్నీ. అప్పుడు మీరు ఉన్న నోటుని తీయండి, అందులో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయనుకోండి మంచి నోటు, అందులో ఉన్నవి లేవనుకోండి దొంగ నోటు. మరి దానికి ఏం కావాలి, తెలివితేటలు కావాలా వద్దా, బుద్ధి కావాలా వద్దా? అదే నిజమైనప్పుడు దొంగ నోట్లలో మంచి నోట్లలో దొంగ నోట్లలో మంచి నోట్లు తీయాలన్నా, మంచి నోట్లో దొంగ నోట్లు ఏరాలన్నా మీకు కావాల్సింది వివేకము. అలాగే అందరూ దైవకుమారులైనప్పుడు దైవకుమారుల్లో దయ్యపు సంఖ్యను బయటికి తీయడం చాలా కష్టం. వాడు చాలా మెత్తగా ఉంటాడు, అమాయకంగా ఉంటాడు, దేవుని ముసుగులోనే ఉంటాడు, కానీ వాడు దయ్యపు ఏజెంటు, వాడు దయ్యపు సంఖ్య, వాడు దయ్యపు అనుచరుడు. వాళ్ళు మన మధ్యే ఉంటారట, వాళ్ళు మనతోనే ఉంటారంట. వాళ్ళని గుర్తు పెట్టడం చాలా కష్టం. గలతీ పత్రిక 2:4 మనలను దాసులుగా చేసుకునే వలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వెలుగు చూచుటకు వేగు చూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వల్ల జరిగింది. అంటే లోనెవరు, వీళ్ళు సహోదరులే కానీ కపట సహోదరులు. అంటే వీళ్ళు దేవుని సంఖ్య ముసుగులో ఉన్న దయ్యపు సంఖ్యలు, దయ్యం పిల్లలు వీళ్ళు. అవునా? ఇంకో మంచి మాట చూద్దాం, అపోస్తుల కార్యములు 20:29 అపోస్తుల కార్యాలు 20:29 నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుగు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అంటే ఎవరండి వీళ్ళు, వీళ్ళు ఎవరండి? మృగము యొక్క సంఖ్య, మృగము యొక్క సంఖ్య. వీళ్ళు మీతోనే ఉంటారు, మీతోనే కలిసే ఉంటారు, దేవుని సంఖ్యలోనే ఉంటారు. కానీ వాళ్ళు గుర్తించాలి మీరు. ఆ గుర్తించడానికి బుద్ధి కావాలి, ఆ గుర్తించడానికి దేవుని వాక్యం మీకు తెలియాలి. వాక్యం తెలియలేదో ఎవరు దేవుని సంఖ్యో ఎవరు దయ్యపు సంఖ్యో అనేది మీరు తేల్చలేరు. కనుక బుద్ధి గలవాడు మాత్రమే మృగము యొక్క సంఖ్యను లెక్కించగలడు, బుద్ధి గలవాడు మాత్రమే మృగము యొక్క సంఖ్యను లెక్కించగలడు. మత్తయిసువార్త 7:15 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని ఎలా వస్తారటండి, గొర్రెలా వస్తారట మీ దగ్గరికి. లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. అంటే బయటికి మంచోళ్ళ కనబడతాడు బయటికి, హలో బ్రదర్, వందనాలు బ్రదర్, బాగున్నారా అండి, రండి బ్రదర్ కూర్చోండి, భోంచేయండి. ఆహా, నువ్వు అనుకోండి ఎంత మంచోడు నేనంటే ఎంత ప్రేమ, కానీ మింగేయడానికి వచ్చాడండి నిన్ను, ఆయన పట్టుకెళ్ళిపోవడానికి వచ్చాడు, ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చాడండి నిన్ను. చాలా ప్రమాదకరమైన వాళ్ళు. అంటే వీళ్ళు మృగము సంఖ్యే, కానీ బయటికి ఎలా చూస్తే మాత్రం అందరూ దైవుని సంఖ్యే. అంతా ఆదిమానవుడు, ఆదిమానవుడైన ఆదాం సంఖ్య వీళ్ళంతా కూడా. మనుషులే కదా, ఆదాం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే కదా. ఏమండి, ఆదాం నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. పేతురు రాసిన 2:2 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. అంటే వీడు ఎవరి సంఖ్య అనమాట, బోధకుల్లో కూడా దాని సంఖ్య ఉంది. ఇప్పుడు సంఖ్య ఎవరిలో ఉందండి, సహోదరులు చూశారు, ఇప్పుడు ఎవరిలో చూశారండి, బోధకుల్లో కూడా దాని సంఖ్య ఉందా? అమ్మ బాబోయ్, అంటే దాని ఏజెంట్లు ఉన్నారన్నమాట. క్రీస్తు విరోధులు, క్రీస్తు వ్యతిరేకులు, వీళ్ళు దేవుని ముసుగులో మన మధ్య ఉన్నవాళ్ళు. అంటే సాతానుగాడి సంఖ్య విస్తరిస్తుంది, దేవుని సంఖ్య అంతరిస్తుంది. దేవుని సంఖ్య తగ్గిపోతుంది, సాతాను సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పుడు ఇందులో ఎవరు దేవుని సంఖ్య, ఎవరు సాతాను సంఖ్య? అది తెలియాలంటే బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కించాలి. అది ఒక మనుష్యుని సంఖ్య. ఒకడెవరు, ఒకడెవరు? ఒకని నుండి ఆదాము. మరో మాట చూడండి, రోమపత్రిక 5:16 మరియు పాపము చేసిన ఒక్కని వలన, ఒక్కడు 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 అన్నాడు చూడండి, మళ్ళీ ఒక్కని వలన ఎవరి ఒక్కడు, ఎవరండి పాపం చేశారు? ఆదాము. అలాగే అదే 5:17 చూడండి,
మరణము ఒకని అపరాధ మూలముగా, అది ఆదాము మూలముగా, ఆ ఒకని ద్వారానే, అది యేసుక్రీస్తు. 18వ వచనం రోమపత్రిక 5:18. కాబట్టి తీర్పు ఒకని అపరాధం వలన. 19వ వచనం ఏలైనగా మనిషిని అవిధేయత వలన, ఒకని అవిధేయత వలన, అంటే ఒకడు 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 ఒకడు. బైబిల్కు బైబిలే సమాధానం. ఏమండి ఒక్కడు ఒక్కడనేసరికి ఎవరికి గుర్తు రావాలి? సినిమా యాక్టర్ కాదు మనకి. ఇక్కడ మనకు గుర్తు రావాల్సింది ఆదాము. ఆదాము ఆదాము ఎవరైనా ప్రారంభ మానవుడు. ఆ ఒకరు నుండి విస్తరించిన సంఖ్య దేవుని సంఖ్య, ఒక మనుషుని సంఖ్య. అంటే ప్రజలంతా కూడా ఒక మనుషుని నుంచి వచ్చిన వారు. కానీ వాళ్ళలో ఏమైపోయారు వాళ్ళు? ఇప్పుడు ప్రకటన 13:18 చదవండి. మన పాఠ్యభాగంలో 13:18 బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కబెట్టాలి. లెక్కబెట్టాలి ఎక్కడ? ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, మృగం యొక్క సంఖ్య ఎంతమంది ఉన్నారు. లెక్కబెట్టడం కష్టమా? చాలా కష్టమర్రా. బుద్ధి గలవాడే ఆ మృగం యొక్క సంఖ్యను ఐడెంటిఫై చేయగలడు, గుర్తించగలడు, తేల్చగలడు. ఇది మృగము సంఖ్య అనే ఆ నిర్ధారణకు రాగలడు. అది ఒక మనుష్యుని సంఖ్య, ఆదాము సంఖ్య. ఆ సంఖ్య 666. మళ్ళీ ఇక్కడ కూర్చోరు 666. ఇంతకు మొత్తానికి 666 సంఖ్య అంతనా? 666 మంది అని అనుకోకండి. ఇక్కడ రూపకాలంకారంగా చెప్పబడిన ఈ 3:6 సంగతి మీరు తెలుసుకోవాలి. 666 సంఖ్య అంటున్నాడు. 666 అంటే మనుషుని సంఖ్య అంతా కలుపుకుంటే 666. ఎంతమంది పుట్టామండి? ఒక మనుషుని సంఖ్య ఆదాము నుంచి ఇప్పటివరకు పుట్టిన వాళ్ళు ఎంతమంది? కోట్ల మంది పుట్టారు. కోట్ల మంది పుడుతూనే ఉన్నారు. ఇంకా ఆ సంఖ్యలో 666 అంటాడేంటి అంటే 666 ఏదో ఉంది అక్కడే. 666 దగ్గరికి ఎందుకు ఏమిచ్చాడు చూడండి. ఒక 6 ఇందులో 666 అని దగ్గర ఏమైనా ఫుట్ నోట్ ఇచ్చాడా? 616 అంటున్నాడు చూడండి. ఇదేంటి మళ్ళా 666 616 అలాగే అవుతుందండి. 2 = 3 అని ఎవరైనా వేస్తారా? 100 = 1000 అని ఎవరైనా అంటారా? కాదు. 100 = 100 లేదా 2 + 2 = 4 50 + 50 = 100 అది రైట్ అంతే కదా. మరి ఇక్కడ ఏమంటున్నాడు? 666 పైన చెప్పాడు, కిందనేమో 616 అంటున్నాడు. ఇదేంటిది అంటే 666 అన్నా 616 అన్నా ఒకటే. కనుక ఇప్పుడు ఏ సంఖ్యను మీరు తీసుకోవాలి? 616 తీసుకుంటారా? 666 తీసుకుంటారా? 666 తీసుకోవాలి, 616 తీసుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇంతకీ సంఖ్య ఏంటి? ఈ 6లో ఏముంది అనేది మనం ఆలోచిస్తే, మొదటి 6 బైబిల్లో చాలా సందర్భాలు రాయబడేటప్పుడు ఆ సందర్భాలలోని అంకెలను మనం ఆలోచించగలిగితే, దేవుడు సృష్టి కార్యక్రమంలో 6 అనే ఈ అంకెకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. 3:6 మనకు కనబడుతున్నాయి. 666 రాయండి, పక్కనే =616 అని కూడా రాయండి. ఏమండి ఈ మొదటి 6లో మనం గుర్తించవలసింది ఏంటి తెలుసా? దేవుడు పనిచేసిన కాలము. దేవుడు ఎన్ని రోజులు పనిచేశాడు? 6 దినాలు పనిచేశాడు అంతే కదా. ఆయన పనికాలం ఎన్ని రోజులు? 6 దినాల పనికాలము. దేవుడు తన సృష్టిని ఆరంభించినది మొదలుకొని, కలుగుగాక కలుగుగాక అని పలికినది మొదలుకొని ఎన్ని రోజులు పనిచేశాడు ఆయన అంటే 6 దినములు పనిచేశాడు. కనుక మొదటి 6లో మనం తీసుకోవలసింది దేవుని యొక్క పనికాలము. ఓకే. నంబర్ 2 రెండో 6లో ప్రత్యేకమైన ఏంటో తెలుసా? 6 దినాల దేవుని శ్రమలో మనిషి ఎప్పుడు పుట్టాడు? 6వ రోజు. అంటే ఆ ఒక్కడు ఒక్కడు ఆదాము ఎప్పుడు పుట్టాడు? ఏదైనా పుట్టాడు. ఒక్కడు 6 రోజు పుట్టాడు. ఒక్కడు 6 రోజు పుట్టాడు. 6 దినాల పని తర్వాత ఒక్కడు పుట్టాడు. బాగా వినండి. ఇంతకీ 6 రోజుల పని ఎవరి కోసం చేశాడు? ఒక్కడి కోసమే. ఆ ఒక్కడి కోసం అంటే మనిషి కోసమే కదా. ఆ మనిషి కోసమే 6 దినాల శ్రమ పడ్డాడు. అంటే ఇప్పుడు మనిషి ముఖ్యం, 6 దినాల పని ముఖ్యమా? అంతే కదండి.
మొత్తం ఈ పనంతా చేసింది ఆ ఒక్కడి కోసమే. అంటే ఇప్పుడు చూడండి, మొదటి ఆరులో పనికాలం అయితే రెండో దగ్గరికి వచ్చేసరికి ఎవరు కనబడుతున్నారు? ఒకటి కనబడుతుంది, ఒక్కడు. అంటే ఇప్పుడు ఆరైనా మీరు ఎక్కడ అయ్యొచ్చు, ఒక్కటైనా మీరు అయ్యొచ్చు. అంటే ఆరు నూట పదినారులో 616 రైటే, 666 రైటే. అంటే మొదటి ఆరులో దేవుడు చేసిన పరికాలం అయితే రెండో ఆరులో ఆరో దినాన మనిషి జన్మించాడు, ఒక్కడు జన్మించాడు. కనుక ఆరైనా దాన్ని మీరు సంబోధించవచ్చు, ఆరో రోజు మనిషి పుట్టాడని 666 అనొచ్చు, లేదా 616 మనిషి అప్పుడు పుట్టాడు కాబట్టి, ఒక్కడు పుట్టాడు కాబట్టి ఒక్కనే అంకె కూడా మీరు వేయొచ్చు. ఓకే, ఇక మూడో ఆరుకి ఏం కావాలి మీకు? దేవుడు పని చేశాడు. ఎన్ని రోజులు పనిచేశాడు, ఎన్ని రోజులు పనిచేశాడండి? 6 దినాలు పని చేశాడు. 6 దినాల కాల వ్యవధిలో తన పనిని ముగించాడు, పనిని ముగించాడు. హెబ్రీ పత్రిక 4:10 ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం, అంటే ఎప్పుడులో ముగించాడు, ఎప్పుడులో ముగించాడండి? 6 దినములలో ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములను ముగించి. అంటే ఏం కావాలి ఇప్పుడు? 6 రోజులు ఏం చేశాడు? ఖాళీగా కూర్చో మీద కూర్చొని అన్నాడా? పనిచేశాడండి, కష్టపడ్డాడు. 6 రోజులు కష్టపడ్డాడు ఆయన పనికాలం. ఏమండి, 6 రోజుల పనికాలంలో 6 రోజులు కష్టపడ్డాడు ఆయన. అందుకే విశ్రాంతి ఆయనకి, అందుకే విశ్రాంతి తీసుకున్నాడు ఆయన. కష్టపడ్డాడు కాబట్టి, పనిచేశాడు కాబట్టి ఆయన శ్రమ విశ్రాంతి తీసుకోవలసిన అవసరత ఏర్పడింది. అంటే మూడో ఆరులో మనకి ఏం కనబడుతుంది? కాలం. దేవుడు మనుష్యుల కొరకు పడిన కష్టకాలం అది. 6 దినములు ఒకని కోసం ఆయన పడిన 6 దినాల కష్టం. మరి కష్టం ఎవరికి ఇచ్చేస్తారు? ఏమండి, ఇప్పుడు మీ అందరి కోసం ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వండిస్తున్నారు పలావ్. ఏమండి, ఎప్పటి నుంచి వీళ్ళు సిద్ధపడుతున్నారు? ఇప్పుడు మీరు వెళ్ళేసరికి మొత్తం అన్ని గిన్నెల్లో మాంసము, చట్నీ, సాంబారు, కచంబరు, ఏమండి కూర, ఇవన్నీ సిద్ధపడి ఉన్నాయి. ఎలా వచ్చాయండి అవన్నీ? ఎలా వచ్చాయి అవన్నీ? వాళ్ళు కష్టపడ్డారా, లేదా అందరూ కూడా పొయ్యి దగ్గర కూర్చుంటే వచ్చేవి? ఏం చెప్పండి, వాడు పని చేయడానికి ఎన్ని గంటలు కష్టపడ్డా తెలుసా? 5:00 లేచారండి వాళ్ళు. తెలుసా మీకు, 5:00 లేస్తేనే కానీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 1 గంట దాటింది. అవునా, అంటే తెల్లవారు సుమారు 6 గంటల నుంచి అనుకున్నా, 1 గంట వరకు అనుకుంటే లెక్కేస్తే ఇప్పుడు రెడీ అయ్యే ఇంచుమించు 7 గంటలు కష్టపడ్డారు. ఈ కాల వ్యవధిలో వీళ్ళు ఏం చేశారు? ఎంతోమంది పనిచేశారు. మరి పని గుర్తింపు ఉండాలా వద్దా మీరు చెప్పండి? ఏమండి 7 గంటలు వండిసారంటే 7 గంటలో పలావ్ వచ్చిందండి 2000 మందికి. ఓకే బాగుంది, 7 గంటలో 2000 మందికి పలావ్ వచ్చింది, వెరీ గుడ్. కానీ 7 గంటల్లో 2000 మందికి పలావ్ ఎలా వచ్చింది? కష్టపడితే వచ్చింది. మరి కష్టానికి గుర్తింపు లేదా? ఒక్కోసారి పనిచేసేటప్పుడు నా మరి ఆటో వాళ్ళు కానీ లేదంటే కూలీ చేసేవాళ్ళు కానీ అంటారు, అయ్యా మా కష్టాన్ని గుర్తించండి అయ్యా కొంచెం. సపోజ్ వాడు కూలి 200 రూపాయలు అనుకో, 200 రూపాయలు వాడికి ఇచ్చేటప్పుడు కూలోడు అడుగుతాడు, ఏదో కొంచెం మా కష్టాన్ని చూడండి అయ్యా అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి? అదంతా నాకు అనవసరయ్యా, నీకు 8 గంటల పని, నాకు కూలి ఇచ్చేసాను అంటారా? లేదు, కొంతమంది మంచోళ్ళు అయితే పోన్లే, 8 గంటలు వీడు కూలికి 200 ఇవ్వడం న్యాయమే, కానీ వాడు ఎక్కువ కష్టపడ్డాడు బాగా, సరే ఇగో ఒక 50 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాను తీసుకో అంటే, అప్పుడు 50 రూపాయలు దేన్ని గుర్తించి ఇచ్చారు మీరు? వాడి పనికాలాన్ని కాదు, పనికాలానికి 200 ఓకే, వాడి 8 గంటల పనికి రోజులో 200 వాడి కూలి, దానికి ఈక్వల్ అయిపోయింది, బ్యారేజ్ అయిపోయింది. మరి వాడికి 50 రూపాయలు అదనంగా మీరు ఇచ్చారు, దేనికి ఇచ్చారు? వాడు పడిన కష్టాన్ని. అంటే కష్టం కూడా గుర్తింపులోకి వస్తుందా? కష్టం కూడా గుర్తింపులోకి వస్తుందా? వస్తుంది. కష్టాన్ని కూడా గుర్తించాలి. ఇక్కడ మనం కష్టాన్ని గుర్తించిన అవసరం లేదండి, దేవుని కష్టం ఆయన కష్టం లేకుండా చేస్తాడండి అని అనుకోవచ్చా? తప్పు. ఏ కష్టం లేకుండా ఎలా చేస్తారా? ఏమండి, నిజంగా పిల్లల్ని కనేటప్పుడు ఆడవాళ్ళు పనే బాధ ఇంతంత కాదండి. ఒరే నిన్ను 9 మాసాలు కని పెంచానరా, కన్నానరా అంటుంది తల్లి. అంటే ఆ మాట తల్లి అనగలుగుతుందంటే ఆ బాధ ఆవిడకి తెలియాలండి. నిజంగా నెల తెప్పాలని తెలిసినప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా మీకు తెలియదండి,
ఇక్కడ పనిచేయడానికి ఒక ఆమె వచ్చింది, నెల ఇక్కడికి వచ్చిన తర్వాత నెల తప్పింది ఆవిడ. మన పిల్లలు భార్యాభర్తలుగా వచ్చారు, నెల తప్పిన తర్వాత ఇదిగోండి ఇలాగే నడుస్తున్నాడు కడుపు పట్టుకొని. ఎక్కడికి వెళ్ళి ఇలాగ స్పీడ్గా వెళ్ళట్లేదు, మెల్లిగా అడుగు తాబేలు నడుస్తూ చూసారా అలా నడుస్తుంది. నిజంగా అంత మెల్లిగా నడవలసిన పని లేదు, అలాగని కడుపు చేతులు పట్టుకోవాల్సిన పని లేదు. లోన పిండం ఉంది, అది నిలబెట్టే దేవుడు. అలాగని నువ్వు బరువులు మోయకూడదు, జంపింగ్ చేయకూడదు, గెంతకూడదు. నువ్వు మరీ అతి జాగ్రత్త ఎక్కువ ఇలా కడుపు పట్టుకొని నడుస్తున్నావు అంటే అంత అతి జాగ్రత్త అవసరం లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అమ్మో రాక రాక వచ్చింది మాకు పెళ్ళైన ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇది ఎక్కడ పడిపోద్దో, ఇది ఎక్కడ పోద్దో, నేను నెల తప్పాను. వాళ్ళ జాగ్రత్త అదంటే వాళ్ళు పడే కష్టం ఎంత జాగ్రత్త తీసుకున్నారు చూసారా. నిజంగా వాళ్ళు వచ్చిన తర్వాత 9 నెలలు ఏది పడితే తినకూడదండి. మీరు నమ్మరు, పెద్ద పెద్ద కడుపు వేసుకొని పడుకుంటారండి. ఇటుపక్క తిరిగి పడుకోలేరు, అటుపక్క తిరిగి పడుకోలేరు. మనమైతే బొమ్మర్లు పడుకుంటాం ఆనందంగా గురక పెట్టుకొని, వాళ్ళు పడుకోలేరండి. 9 నెలలు కష్టం అనిపిస్తారా వాళ్ళు? ఇంత అంత కష్టం కాదు వాళ్ళు. ఏమండి, ఏది పడితే తినేస్తే ఏమైపోద్దో, లోన్నోడికి ఏమైపోద్దో, వాడికి జబ్బు చేస్తుందేమో. అన్ని డైట్ కంట్రోల్, ఏమండి పని కంట్రోల్, అన్ని కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళు. చివరికి వాళ్ళు కనేటప్పుడు వాళ్ళు పడే కష్టం, అమ్మో కేకలు, అరుపులు, గోల, కనేసిన తర్వాత ఆనందం, హ్యాపీ. మరి వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలి వద్దా? ఓస్ ఏం కన్నా వాళ్ళ పిల్లనే అని అన్నా అన్నా అనుకో, జోడు తీసుకొట్టారనిపిస్తుంది వాళ్ళు. నీకేం తెలుసు ఏమండి, ఓస్ పిల్లల కన్నా పెద్ద గొప్ప విషయం ఏంటి అని చెప్పి మగోళ్ళు అనొచ్చు సులువుగా. కానీ ఆ కష్టం నీకొత్తే ఆ కడుపు ఏదో తెలిసేది ఏమండి. ఇంత పెద్ద తలకే రావాలి లోన్ నుంచి, చిన్న విషయమా? నిజంగా ఆ గర్భద్వారం, గర్భద్వారం చిన్నది ఉంటుంది. ఇంత చిన్న గర్భద్వారం గుండా ఇంత పెద్ద తలకై రావాలి అంటే అది నిజంగా అది బయట కనేటప్పుడు తెలుస్తుందండి మహాతల్లులు బాధ. నువ్వు పక్కన ఉన్నావు కాబట్టి కొంతమంది నర్సులు ఏమంటారు తెలుసా, ఏటమ్మా అలా ఎలా చేస్తున్నావు, నొప్పులే నొప్పులే అంటారు. దీనికి ఏం తెలుసు బాధ? నిజంగా డెలివరీ పోసేటప్పుడు అండి నర్సులు పిచ్చివేషాలు వేస్తే శుభ్రంగా తిడతానండి చాలాసార్లు. నాకు తెలిసి ఒక సందర్భంలో అలాగే మాట్లాడుతుంటే షట్ అప్ గడికి పో అన్నాను నేను. ఏటా నీకు తెలుసు బాధ, నువ్వు జాగ్రత్తగా ఓదార్చు, ఏం పర్లేదమ్మా ఏం పర్లేదు, మంచిగా మాట్లాడు అంటే దీని బాధ ఏంటి? ఏడు ఇంకా తొందరగా బయటికి రావట్లేదు, తొందరగా బయటకు వస్తే దీనికి నొప్పి తెలియదు, బాధ తెలీదు, అందుకే పిచ్చిగా మాట్లాడుతుంది అది. గెట్ అవుట్ అని చెప్పి నడుస్తుంది, పోయింది దెబ్బకి దరిద్రాలు. కనుక బాధ పడుతున్నప్పుడు ఆ కష్టం, ఆ బాధ దానికి తెలుసు, పడుతున్న వ్యక్తికి, ఆ కనబోతున్న తల్లికి తెలుసు. దేవుడు కూడా అండి 6 దినాలు కష్టపడ్డాండి, సులువుగా చదువుకున్నాను 6 దినాలు దేవుడు పనిచేశారట. ఏముంది కలుగుగాక వచ్చింది, కలుగుగాక వచ్చేసిందంటే ఎన్ని వచ్చేసాయి, ఏం వచ్చేసాయి, అందులో ఎలా వచ్చాయి, అవన్నీ చెయ్యాలా వద్దా? ఒక్కొక్క రోజు సృష్టి కార్యక్రమానికి దేవుడికి పట్టిన సమయం ఎంతో తెలుసా? కోటానుకోట్ల సంవత్సరాలు మానవ లెక్కల ప్రకారంగా, కోటానుకోట్ల సంవత్సరాలండి. ఏమండి ఆకాశ పక్షులను కలిగించును, విశ్వ విశాలం పుట్టించును గాక అన్నాడు. ఆకాశ పక్షులు ఎలా వచ్చేస్తాయి, ఎలా వచ్చేస్తాయి అండి? కలుగ్గా కానిసరికి రకరకాల పక్షులన్నీ వచ్చేలేదు. దానికి డిజైన్ స్ట్రక్చర్ చేశాడు దేవుడు. కాకి దాని రెక్కలు ఎలా ఉండాలి, దాని మూత ఎలా ఉండాలి, దాని అరుపు ఎలా ఉండాలి, దాని జీర్ణాశయం ఎలా ఉండాలి, దాని కాళ్ళు ఎలా ఉండాలి, దాని రంగు ఎలా ఉండాలి డిసైడ్ చేశాడు. ఇలా ఒక కాకేనా, ఒక పావురం ఉంది, ఒక పిచ్చుకు ఉంది, ఏమంటే ఒక కోకిలు ఉంది, ఒక రామచిలక ఉంది, ఎన్ని రకాల జాతుల పక్షులు, రంగురంగుల పెట్టలు, కత్తిరితో ఒక పెట్ట, చిన్న పెట్ట, పెద్ద పెట్ట, పిచ్చుక, ఎన్ని రకాల జాతులు, ఇటన్నిటి డిజైన్ చేయొద్దా? మరి నువ్వు సింపుల్గా బైబిల్ ఏం చదువుకున్నావు అంటే బైబిల్లో ఒక మాటలో రాయించాడు, ఎందుకంటే అవన్నీ వివరించుకుంటూ రాస్తే పుస్తకం భూ అంత అయిపోద్ది. మీకు అర్థమవుతుందా? అది దేవుని కష్టం. అంటే దేవుడు ప్రతిదాన్ని ఇంజనీర్గా ప్లాన్ గీస్తాడు ముందు. ఇది కాకి, దీని డిజైన్ ఎలా ఉండాలి, దీని పేగులు ఎలా ఉండాలి, దీని జీర్ణాశయం ఎలా ఉండాలి, దీని ఆహారం ఎలా ఉండాలి, ఇది రామచిలక, దీని రంగు ఎలా ఉండాలి, దీని మూతి ఎలా ఉండాలి, ఇలా పక్షులలోను, చేపలలోను, జంతువుల్లోను ప్రతిదాని డిజైన్ చేసి డిజైన్ చేసి డిజైన్ చేసి అన్నిటినీ. పువ్వు, ఈ పువ్వు గులాబీ పువ్వు, దీని రెక్క ఎలా ఉండాలి, దీని రంగు ఎలా ఉండాలి, ఇది చామంతి పువ్వు, దీని రంగు ఎలా ఉండాలి, దీని రెక్క ఎలా ఉండాలి, దీని ఆకు ఎలా ఉండాలి, ఎన్ని చేశాడండి బాబు. ఇలా ఒక్కొక్క దానికోసం ఆలోచించుకుంటూ వెళితే ఆయన కష్టం తీరదండి. కనుక ఇప్పుడు కష్టాన్ని గుర్తించాలా వద్దా? 6 రోజులు ఆయన కష్టాన్ని గుర్తించాలా వద్దా? 6 రోజులు పనికాలని గుర్తించారు, ఓకే పని చేశాడు 6 రోజులు, 6 రోజులు ఆయన పడిన కష్టం అదే 3-6. ఈ 2 పనికాలం 2-6లు ఎవరి కోసం తెలుసా? ఒక్కడి కోసం. ఏ మనిషి కోసమేనండి? రామచిలక ఎవరి కోసం అండి? రామచిలక రామచిలక కోసం, మీకోసమా? దాన్ని పట్టుకోవాలి, పంజరంలో పెట్టాలి, దానికి ముందు ముందు మాటలు నేర్పించాలి, వచ్చిన నిన్ను పలకరించాలి, అది నిన్ను పలకరించాలని దేవుడు రామచిలకని చేశాడు.
ఇలా రంగురంగుల పిట్టలను చేశాడు, రకరకాల చేపలను చేశాడు. ఇవన్నీ కూడా మనిషి కోసమే. మనిషి కోసం కాకుండా ఏ జీవి, ఏ జంతువు ప్రకృతిలో ఏది లేదండి. అన్నీ కొన్ని చూసి ఆనందించడానికి, కొన్ని తిని ఆనందించడానికి, కొన్ని విని ఆనందించడానికి, ఇలా రకరకాలుగా దేవుడు చేశాడు. మరి ఆయన కష్టాలను గుర్తించకపోతే ఎలా? ఆరు రోజులు ఆయన కష్టాన్ని గుర్తించకపోతే ఎలా? కనుక మొదటి ఆరు దేవుని ఆరు దినాల సృష్టి కార్యక్రమాన్ని, పనికాలాన్ని సూచిస్తే రాసుకోండి. ఆరో మొదటి ఆరులో దేవుని పనికాలం, రెండో ఆరులో ఆరో దినాన పుట్టిన మనిషి అదే ఒక్కడు, మూడో ఆరులో ఆరు రోజులు అన్న ఆయన పడిన కష్టము, దాన్ని కూడా గుర్తించాలి మనం. కనుక ఆరు 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 అందులో ఏముంది అంటున్నాడు? ఇప్పుడు మరలా చదవండి 13:18. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక్క మనుష్యుని సంఖ్య, ఆ సంఖ్య 666. అంటే 666లో ఏం కనబడుతుంది మనకి? ఆరు దినాలు పనికాలం కానీ, ఆరు రోజులు దేవుని కష్టం కానీ, ఆరో రోజున పుట్టిన మనిషి కానీ, ఇందులో ఏం కనబడుతుంది మనకి? కేవలం మనుష్యులే మూలాధారం దీనికి. ఇదంతా మనుష్యుల కోసమే, ఇదంతా ఒక మనుష్యుని సంఖ్య కోసమే. ఆ సంఖ్య 666. అంతేగాని 666 మంది కోసం కాదు చెప్తుంది అది. 666 అంకె కోసం చెప్పట్లేదు అక్కడ, 666 మెంబర్స్ కోసం చెప్పట్లేదు, మనుష్యుల కోసం చెప్పట్లేదు అక్కడ. ఆ సంఖ్య 666, ఇందులో జ్ఞానము కలదు. మరి ఎంత జ్ఞానం ఎవరికి అర్థమవుతుంది? ఇంత పరిశీలిస్తేనే కానీ ఈ ఆరుల్లో ఉన్న సంగతి ఏంటో మనకు అర్థం కాదండి. ఏమండి ఆ సంఖ్యలో ఏముంది? జ్ఞానము. జ్ఞానం కావాలి ఆ సంఖ్యను నువ్వు చేయాలంటే, ఆ సంఖ్యను తెలుసుకోవాలంటే నీకేం కావాలి? ఆరు రోజులు పనిని గుర్తించాలి అంటే, ఆరు రోజులు దేవుని కష్టాన్ని గుర్తించాలి అంటే, అది మనిషి కోసమే చేశాడని గుర్తించాలి అంటే నీకేం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎక్కడుంది? బైబిల్లో ఉంది, 66 పుస్తకాల్లో ఉంది. అది నువ్వు చదవాలి. అది మీరేం చేయాలి? చదవాలి. అది ఎవరికి తెలియదర్రా. దీన్ని ఐడెంటిఫై చేయడం కూడా చాలా కష్టమర్రా. ఈ జ్ఞానం అందరికీ లేదు. ఓసారి జ్ఞానమే కదండి అందరికీ, ఇదేమా ఇది ఎవరికి తెలియదండి అని మీరు అనుకుంటారా? తెలిస్తే బైబిల్లో ఏమన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:8-9 దేవుని జ్ఞానము, ఎన్నో వచనం అమ్మది? 7 దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. అది ఎవరికి తెలియదు, సీక్రెట్. అది జ్ఞానము మరుగయ్యుండెను. ఈ జ్ఞానము ఏమైందటండి? మరుగు చేయబడింది, దాచబడింది. జగదుత్పత్తి ముందుగానే, సృష్టి పుట్టక ముందుగానే మన మహిమ నిమిత్తము నియమించెను. అది ఈ లోకాధికారుల్లో ఎవ్వరికీ తెలియదు. కనుక లోకంలో ఉన్న జ్ఞానం అనుకుంటున్నారా? ఆ జ్ఞానం లోకంలో తెలిసిన ఈ విశ్వవిద్యాలయాల్లో ఉన్న జ్ఞానం అనుకుంటున్నారా? కాదర్రా, విశ్వవిద్యాలయాల్లో ఉన్న జ్ఞానం కాదు ఇది. ప్రపంచ యూనివర్సిటీలో నేర్పించే జ్ఞానం అది కాదు. అది మనుషుల పుస్తకాలలో ఉన్న జ్ఞానం కాదు. అది అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. కానీ అది వారికి తెలిసిన ఏళ్ల మహిమా స్వరూపయోగ ప్రభువును వాళ్ళు సిలువేయకపోయి ఉందరు. ఇదని గూర్చి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి లోకానికి కంటికి కనబడలేదు, ఈ లోకాధికారుల చెవికి వినబడలేదు, ఈ మనుషుల హృదయానికి గోచరము కాలేదు అంటున్నాడు. అంటే అది ఎవరికి అర్థమవుతా జ్ఞానం? తన్ను ప్రేమించిన వారి కొరకు దాచాడట జ్ఞానాన్ని. అదే మీరర్రా. ఈరోజు ఈ జ్ఞానాన్ని మీకోసమే దాచాడు దేవుడు. బైబిల్లో ఎక్కడా లేదు ఈ జ్ఞానం. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక పుస్తకంలో దేవుని జ్ఞానం దాచబడి ఉంది, అదే ది బైబిల్. ది బైబిల్ అని ఒకే ఒక పుస్తకంలో దేవుడు మనిషి కొరకు దాచి ఉంచిన జ్ఞానం అంతా నిక్షిప్తమై ఉంది 66 పుస్తకాలు. అది చదవండి చాలు. ఆ బైబిల్ అంతా చదివితే మీకు ఏమర్థం అవుతుంది? రెండు బైబిల్ చదవడం బట్టే కదా మనకి ఏమర్థమైంది. సృష్టి 6 తెలిసింది, 6 సృష్టి ఒక మనిషి కోసమని తెలిసింది, 6 ఒక మనిషి కోసం దేవుడు 6 కష్టపడ్డాడన్న సంగతి తెలిసింది. ఇది బైబిల్ బట్టి తెలిసిందా? మిగతా ఏ పుస్తకాలను తెలిసిందా మీరు చెప్పండి. ఏమండి పలానా పలానా హిస్టరీ పుస్తకంలో ఉందండి ఇది, పలానా జువాలజీ పుస్తకంలో ఉందండి, పలానా బయాలజీ జువాలజీ బాటనీ పుస్తకాల్లో ఉందా ఈ మాటలు? లేదర్రా, ఇది బైబిల్లో మాత్రమే ఉంది. అందుకే 666 ఇందులో జ్ఞానం ఉంది అంటున్నాడు. ఈ 666 ఇందులో ఉంది, బైబిల్లోనే ఉందర్రా. ఈ జ్ఞానం మీకు అర్థం కావాలి అంటే బైబిల్ చదవాలరా మనం.
బైబిల్ చదివినప్పుడు సృష్టి ప్రారంభం నుండి మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఓహో ఆరు దినాలు దేవుడు పనికాలము, ఒక్క మనిషి కోసం దేవుడు ఆరో దినాన్ని చేసిన మనిషి, ఆరు రోజులు దేవుడు పడిన ప్రయాసము, ఇవన్నీ బైబిల్ చదివితేనే అర్థమవుతాయి. మరి ఏ పుస్తకాలలోనూ దేవుడు పడిన కష్టం లేదు. దేవుడు సృష్టి కార్యక్రమాన్ని చేసినది మరి ఏ ఇతర గ్రంథాలలోనూ లేదు. ఇందులోనే జ్ఞానం కలదు అంటున్నాడు. ఇప్పుడు చదవండి మరలా ప్రకటన గ్రంథం 13:18 బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్య, ఆ సంఖ్య 666. అందులో జ్ఞానము కలదు. ఆ సంఖ్యలో ఏముందటండి? అర్థమైందా? ఇప్పటివరకు ఈ ప్రకటన గ్రంథంలోని ఈ భాగాన్ని విడదీయడం అర్థం చేసుకొని వాళ్ళు లేని వాళ్ళు ఏదో 666 ఏదో ఉందనుకుంటున్నారు. ఏం చెప్పారు తెలుసా? 666 సంఖ్య ఎవడో నెత్తి మీద ఉంటుందట. ఎవడో ఇట్లీలో చిన్న పసిపిల్లడు పుడితే ఆడు గుండు మీద 666, అసలు గుండు మీద 666 ఎందుకు ఉంటుందండి? కథలు కాకపోతే ఇంకోడన్నాడు 666 సద్దాం హుస్సేన్ అట. ఏమండి? ఒకడేమో 666 పోప్ అంటాడు, ఒకడేమో రేషన్ కార్డు అంటాడు, ఒకడేమో కంప్యూటర్ కార్డు అంటాడు. ఏంటండి ఇవన్నీ? అసలు కంప్యూటర్ కార్డుకి దీనికి సంబంధం ఉందా? కంప్యూటర్ కార్డులో జ్ఞానం ఏముంది? ఏమండి 666లో జ్ఞానం ఉందంటున్నాడు, కానీ రేషన్ కార్డులో జ్ఞానం ఉందా? మనిషికి ఏం చెప్పాలో అర్థం కాలేదర్రా. బైబిల్ని ఎలా విభజించాలో వాళ్ళకి అర్థం కాలేదర్రా. ఇప్పుడు చదవండి మొదటి నుంచి, మరలా ఫస్ట్ నుంచి వస్తున్నాడు. బుద్ధి గలవాడు, ఈ విషయాలు తెలుసుకోవాలంటే దేవుని జ్ఞానం అనే బుద్ధి కావాలి. అది దాచబడింది ఎవరి కోసం? తన్ను ప్రేమించిన వారి కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచిన జ్ఞానం, అదే బైబిల్. అనాది కాలంగా ఇది గుప్తము చేయబడిన జ్ఞానం ఇది. కనుక ఆ జ్ఞానాన్ని చదువుకున్న బుద్ధి గలవాడు ఈ దేవుని సంఖ్యలో మృగము సంఖ్యను వాడు లెక్కింపగలడు. వీడు దెయ్యంపు, వీడు దెయ్యం వాడు, వీడు దెయ్యంపని, వీడు దెయ్యానికి సంబంధించిన వాడు, వీడు దైవ సంబంధి, వీడు దెయ్యం సంబంధి, వీడు దెయ్యం సంబంధి అని. ఎవడ దైవ సంబంధో, ఎవడ దయ్యపు సంబంధో అనుచరుడు పసిగట్టాలి అంటే ప్రపంచంలో ఏ పుస్తకం చెప్పలేదు వీడు దెయ్యం అని, వీడు మనిషి అని. ఏమండి ఈరోజు ఒక దినకరం దెయ్యం పట్టిన వాడు మనం అంటున్నామంటే ఎందుకంటే అనగలుగుతున్నాం? దేవుని జ్ఞానం మనం తెలుసుకున్న వాడు కనుక వీడు దెయ్యం అనుకుంటాం. కానీ ప్రపంచం అంతా ఏమనుకుంటుందా అండి? వాడు దైవ సేవకుడండి. ఎన్ని అబద్ధాలు చెప్పాడండి వాడు దైవ సేవకుడా? ఆ బెన్నీ హిన్ అన్నాడు నెత్తిమీద చేసి తోసేస్తున్నాడు అందరినీ ప్రపంచవ్యాప్తంగా బోధకుడు. వాడు దైవ సేవకుడా? వాడు దయ్యం, వాడు దయ్యపు సంఖ్య. స్టేజ్ మీద గెంతులేసే డాక్టర్ అనిల్, వాడు లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాడు దైవ కుమారుడు, కానీ వాడు దయ్యపు సంఖ్య, మృగపు సంఖ్య వాడు. ఈరోజు ఎంతోమంది వేదికల మీద బోధలు చేస్తూ ఏమండి అంగీలు వేసుకుని సిలువలు ధరించి దేవుని వాక్యాన్ని వళ్ళిస్తున్న వాళ్ళందరూ కూడా దేవుని కుమారులేనా? కాదు. దేవుని వాక్యాన్ని చేతపట్టి కూడా ఎంతోమంది దయ్యపు మాటలు బోధిస్తున్నారు, బైబిల్లో లేని సంగతులు చెబుతున్నారు. వాళ్ళంతా ఎవరు? మృగపు సంఖ్య. బైబిల్లో లేని వాటిని చెప్పే వాళ్ళందరూ మృగపు సంఖ్య. మరి ఇది ఎవరు గుర్తించగలరు? అమాయకులు కదండి, అనిల్ చుట్టూ తిరుగుతున్నారు ప్రజలు, అమాయకులు కదా. దినకరణ వస్తే వెళ్తారు, ఆడు కుర్చీ 10 రూపాయలకు రేటు కట్టినా కొనుక్కొని మరి కూర్చుంటారు. వాడు ప్రార్థన చేయడానికి 2000 ఇమ్మన్నా ఎదురు ప్రార్థన డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకుంటారు వాడు. ఎందుకంటే వీళ్ళు అమాయకులు, వాళ్ళ జ్ఞానం లేదు, వాళ్ళు బుద్ధిమంతులు కారు. డబ్బులు ఇస్తున్నారంటే ఏంటనమాట వాళ్ళు? వాళ్ళు జ్ఞానవంతులు కారు, బుద్ధి లేదు వాళ్ళకి. బుద్ధి ఉంటే వీడు దొంగ అని పసిగట్టేవాళ్ళు. అందుకే అన్నాడు బుద్ధిమంతులు, బుద్ధిమంతుడు, బుద్ధి గలవాడు మురగమ సంఖ్యను లెక్కిస్తాడు, బుద్ధి లేనోడు ఆడదేవుడు అనుకుంటాడు. ఈరోజు మనం వచ్చిన తర్వాత కాదండి, ఎవరు దైవ కుమారుడో, ఎవరు దయ్యపు పుత్రుడో మనం చెబుతున్నాం. వీడు దొంగ, వీడు దొంగ, వీడు దొంగ. విమర్శించడం కాదు అది. మనకి వాడితో బాగేట ఏమైనా దినకరణకి మనకి ఆగర్భ శత్రుత్వం ఏమైనా ఉందా? ఏమైనా బిజినెస్ పార్ట్నర్సా? వాడికి నాకు ఏమైనా తగువులు ఉన్నాయా? లేవే. అనిల్కి నాకేమైనా తగువు ఉందా? లేదే. వాడు బైబిల్కి విరోధి. ఎంతోమంది సేవకులు బైబిల్కి విరోధులు. మరి వాళ్ళకి చెప్పాలా? వాడిని గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలంటే మీకు ఏం కావాలి? జ్ఞానం. సద్దాం యుద్ధం జరిగింది చూసారు 1991 ఇరాక్ వార్, జార్జ్ బుష్, ఇప్పుడున్న జార్జ్ డబ్ల్యూ బుష్కు ముందు తండ్రి జార్జ్ బుష్ ఉండేవాడు ముసలోడు. వాడు అమెరికా దేశం చాలా అన్ని విషయాలు టెక్నాలజీ పరంగా కూడా చాలా గొప్ప దేశం. వాడు ఏం చేశాడంటే ఈ ఇరాక్ను కొట్టడానికి
సద్దాం గఢ్ గల్ఫ్ వార్ జరిగింది కదా, గల్ఫ్ యుద్ధం 1991లో జరిగింది. ఈ గల్ఫ్ యుద్ధం టైంలో వాడు ఏం చేశారంటే టోటల్గా ఇరాక్ అంతా ఇంకోటి చీకటి చేశాడు. అంటే చీకటి చేయడం వల్ల ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయి అంటే పెద్ద పెద్ద మిల్స్ కానీ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ శత్రువుకు తెలిస్తే వాడు నైట్ టైం వాళ్ళు దాడి చేయొచ్చు అని చెప్పి టోటల్గా పవర్ తీశాడు, చీకటి చేసి పడేశాడు. ఎందుకంటే ఉదయం పూట విమానం వచ్చిందని కాల్చి పడేస్తారు, రాత్రిపూట ఎవడ తెలుస్తుంది. అందుకే ఏం చేశారంటే ఒకవేళ రాత్రిపూట వైమానిక దాడులు జరుగుతాయేమన్న భయంతో వాడు ఏం చేశాడంటే టోటల్గా ఇరాక్ అంతా చీకటి చేసి పడేశాడు. కానీ అమెరికా వాళ్ళు ఇంకా తెలివైనలు కదా, శత్రువును పసిగట్టడంలో వాళ్ళు ఏం చేశారంటే కొన్ని విచిత్రమైన విమానాలను ప్రయోగించారు. ఆ విమానాలు ఏంటంటే నైట్ విజన్ కెమెరాలను విమానాలు, అవి నైట్ విజన్ కెమెరాస్ అంటారు. అంటే మన కరెంట్ పోయింది అనుకోండి, చీకటిగా గాఢాంధకారం, ఏం కనబడదు మనకి. కానీ ఆ కెమెరాల్లోని చూస్తే ఎవరెవరు ఎక్కడ కూర్చున్నారు ఏంటంటేనే కనబడిపోతాయి వాళ్ళకి. దాన్ని నైట్ విజన్ లెన్సెస్ అంటారు. వాటిని పచ్చగా కనబడుతుంది అంతా, పూర్తిగా కటిక చీకటి, అసలు దీపం కూడా ఉండదు. కానీ వాడు క్లియర్గా కనబడుతుంది ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో. అలాంటి నైట్ విజన్ లెన్సెస్తో బయలుదేరిపోయింది విమానాలు. అవి రాడార్కి అందకుండా బయలుదేరిపోయి, మీరు నమ్మరు, రాత్రి మొత్తం వాడు తాలూకా మిల్స్ని ఫ్యాక్టరీని ధ్వంసం చేసి పడేసండి రాత్రి. ఇంకేం పట్టుకుంటాడు వీడు అంటే, ఒక అమెరికా శత్రువును పసిగట్టడానికే వాడు అన్ని తెలివితేటలు ఉపయోగించేటప్పుడు వాడికి ఏముంది, వాడికి బుద్ధి, వాడు బుద్ధిమంతుడాడు, శత్రువును కొట్టడానికి బుద్ధి కలిగిన వాడు వాడు. మరి మనం శత్రువులను పసిగట్టాలంటే ఏం చేయాలి? ఇలా బయటగా చూస్తే అందరు భక్తులే, చేతిలో చంకలో బైబిల్ పెట్టుకున్న ప్రతి వాడు భక్తుడే. ఆయన దైవ సేవకుడు అనుకుంటే ఎలా? వాడు దైవ సేవ కూడా కాడా అని మీరు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? వాడిని స్టడీ చేయాలి. వీడు దైవ సేవ కూడా, వీడు చెప్తున్న వాక్యం బైబిల్ అనుసార బైబిల్ సారంగా ఉందా లేదా, లేదా బైబిల్కి వ్యతిరేకంగా వీడు బోధిస్తున్నాడా? ఏమండి, బైబిల్కి వ్యతిరేకంగా బోధిస్తున్నాడా? ప్రార్థన చేయడానికి ఎక్కడైనా ప్రభు డబ్బులు తీసుకున్నాడా? తీసుకోలేదు. మరి వీడు ఎందుకు తీసుకున్నాడు? ఉచితంగా మీకు ఇచ్చాను, ఉచితంగా పంచండి అన్నాడు. అవునా? ప్రార్థించి ఎవరి మీదైనా యేసుక్రీస్తు వారు డబ్బులు తీసుకున్నారా? లేదు. మరి ఎందుకు ప్రార్థనకు డబ్బులు అడుగుతున్నాడు? స్వస్థత ఇచ్చేవాడు దేవుడు, బాగు చేసేవాడు దేవుడు, వరాలు ఇచ్చేవాడు దేవుడు, మధ్య నీడేవాడు బ్రోకరా? బ్రోకర్కి ఎందుకు డబ్బులు? డైరెక్ట్గా దేవుడే చేస్తున్నప్పుడు. అంటే వీడు దొంగ, ప్రార్థనకు రేటు కట్టాడు అంటే వీడు ఎవడనమాట? దొంగ. తెలిపోయింది మనకి. ఎందుకు? బుద్ధి కలిగిన వారం కనుక. మళ్ళీ ఇంకోటి అన్నాడు, నేను పరలోకానికి వెళ్ళొచ్చాను అన్నాడు. ఇప్పుడే వాడు అన్ని మాటలు ఏంటి, నేను పరలోకానికి వెళ్ళొచ్చాను. అప్పుడు బుద్ధి గల మనం ఏం చేసాం? పరలోకానికి వెళ్ళి రావడం. ఎవడు వెళ్ళి కదా అసలు పరలోకానికి వెళ్ళిన వాడు ఎవడు లేడు కదా. మీరు చదువుకున్న ముందు పాఠాలు ఏముంది? పరలోకానికి వెళ్ళిన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి వీడు ఎలాగ వెళ్ళి వచ్చేసాడు అంటే వీడు అబద్ధికుడు. అబద్ధికుడు అంటే ఎవడు? అబద్ధానికి తండ్రి ఎవడో జనకుడు, అపవాది. అంటే వీడు ఎవడు కొడుకు అనమాట? అమ్మ నాయన, వీడు దేవుని ముసుగులో ఉన్న దయ్యం. వీడు మృగపు సంఖ్య. మనం బయట పెట్టినంత వరకు దినకరణ మృగం సంఖ్యను ఎవరికి తెలియదండి. అప్పుడు నమ్ముతున్నారు వీడు పరలోకం వెళ్ళొచ్చారంటే. అయ్యా, ఈ గారు పరలోకం వెళ్ళొచ్చారండి, పేతురు గారితో మాట్లాడారటండి. పేతురు గారితో మాట్లాడారు, అసలు పేతురే పరలోకంలో లేడు. వీడు పరలోకం వెళ్ళడం, పేతురు గారితో మాట్లాడడం, మళ్ళీ యేసుక్రీస్తు ఎక్కడున్నాడని అడిగితే పాతాళానికి అవతల ఉన్నాడట, పరదేశికి అవతల. అంటే పాతాళం ఉంది అక్కడ, యేసుక్రీస్తు పాతాళంలో ఉన్నాడు దరిద్రుడా. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు గుడిపార్శాన. పేతురు గారేమో పరదేశంలో ఉన్నారు. పరదేశంలో పేతురేమో పరలోకంలో పెట్టాడు, పరలోకంలో యేసుక్రీస్తుని తీసుకొచ్చి నరకంలో పెట్టాడు. అంటే వీడికి బుద్ధి ఉందా? వీడికి బైబిల్ తెలుసా? ఇలాంటి వీడి మాటలు బట్టి బుద్ధి కలిగిన వాళ్ళం కాబట్టి మనం ఏం చేసాం? అమ్మో వీడు దొంగ, వీడు మృగం సంఖ్య. అందరికీ అలర్ట్ చెప్పేశాం, ఇగో దినకరం దొంగోడు, దినకరం దొంగోడు, దినకరం దొంగోడు, వాడు మృగం సంఖ్య. ఆ తప్ప. కానీ వాడికి అత్తికట్టాడు మన మీద, వాడు అనుచరులకు అత్తికట్టారు మన మీద. ఏమండి నిజం చెప్తే? అనుకోనివ్వండి, చెడ్డగా మాట్లాడినివ్వండి, దూషించనివ్వండి, కానీ మృగం సంఖ్య మృగం సంఖ్య అని చెప్పాలిగా. ఇది వెయ్యినోడు దొంగనుండనప్పుడు దొంగనుండని చెప్పకూడదా? ఏమండి దొంగనుండని చెప్పడం తప్పండి. రోడ్డు అండి స్పీడ్కి బళ్ళు వెళ్ళిపోతున్నాయి, ముందేమో పెద్ద గొయ్యి ఉంది, అప్పుడు నువ్వు చూసావు, లేదా కరెంటు తీగి పడిపోయి ఉంది, నువ్వు చూసావు ఏం చేయి, అడ్డగా నిలబడి వద్దు వెళ్ళకండి, కరెంటు తీగ ఉంది, వెళ్తే చచ్చిపోతున్నా, పోరా నువ్వు ఎవరు చెప్పడానికి. కానీ పోతున్నాడు అనుకో, ఏం చేస్తాను వాడిని? ఏమండి నీ మాట వినకుండా వెళ్ళిపోయి నేను ఏం చేస్తా? పోరా బాబు, కాలు కాకిలాగా నల్లగైపోతా పో. ఏమండి ఈరోజు మనం ఆపుతున్న సమాజాన్ని వద్దు, వాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళ దొంగలు వాళ్ళ మాటలు నమ్మకండి సమాజం. నువ్వు మాకు చెప్పని అవసరం లేదులే, నువ్వు మాకు చెప్పేవాడు నువ్వు పో అంటున్నారు. అంటే మృగము సంఖ్యలో ఉన్నవాడు వీడు మృగము సంఖ్య అని చెబితే వాళ్ళు భరించలేకపోతున్నారు.
మనం బుద్ధి కలిగిన వాళ్ళం కాబట్టి, జ్ఞానం కలిగిన వాళ్ళం కాబట్టి, పుస్తకాలు చదివాం కాబట్టి వీడు దొంగ, వీడు దయ్యం సంబంధి, వీడు దయ్యం సంబంధి అని మనం చెప్పగలుగుతున్నాం రా. కనుక ఇప్పుడు చదవండి మరలా 13:18 ప్రారంభం నుండి. బుద్ధి గలవాడు అంటే బైబిల్ చదివిన క్రైస్తవుడు. సాతాను యొక్క సంఖ్య, వాడి సంఖ్య కూడా దేవుని సంఖ్యలోనే ఉంది, కలిసిపోయింది. వాడు దెయ్య పనుచరులతో పాటు వాడి అనుచరులు కూడా మన దేవుని అనుచరులతో ఉన్నారు వాళ్ళు. మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్మో, వీళ్ళంతా దొంగలని ఎవరు లెక్కించగలడు? అసలు సిసలైన దేవుని జ్ఞానం తెలుసుకున్నవాడే లెక్కించగలడు. ఇంకా అది ఒక మనుషుని సంఖ్య, సంఖ్య ఎవరిది అనుకోకండి, అది ఆది మానవుడైన ఆదాము నుంచి వచ్చిన మానవ సంఖ్య. ఆ సంఖ్య 666. ఈ 666లో ఈ మానవుల కోసం ఉందండి మొత్తం సృష్టి కార్యక్రమం ఉంది. పుట్టిన మనిషి ఉన్నాడు, అందులో దేవుడు పడిన కష్టం ఉంది అందులోని 666. ఇందులో జ్ఞానము కలదు. కనుక ఈ 666 సంఖ్యను మీరు ఆలోచిస్తే ఏమర్థమవుతుంది మీకు? జ్ఞానం అర్థమైంది. 666 అంటే ఏంటో, ఇది విడగొట్టడం రాక, దీన్ని విభజించడం రాక, 6 అంటే ఏదో అని, 666 అంటే 3 కలిపి 9 ఏమండి ఇలా రాక. సృష్టికర్త కోడు కాదు, సాతాను కోడు అని. సాతాను కూడా ఎవరన్నారండి? 666 సంఖ్యలో దేవుడు కనపడ్డాడు, దెయ్యం కనపడిందండి మీకు. ఏమండి 6 దేవుడు కష్టం కనపడింది, 6 చేసిన మనిషి కనపడ్డాడు, 6 దేవుని శ్రమ కనపడింది, ఇందులో దెయ్యం ఎక్కడుంది? అది ఒక మనుషుడి సంఖ్య అంటే వీడు సాతాను సంఖ్య అంటాడు. 666 దయ్యపు సంఖ్య కాదండి. 666 మీకు కానీ అర్థమైతే అందులో దేవుని సంఖ్య ముసుగులో ఉన్న దయ్యపు సంఖ్యను మీరు పసిగట్టగలరు. అది ఒక బుద్ధి గలవాడు మాత్రమే చేయగలడు. ఇదండి 666. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి.